మరి రైతుల గురించి ఈ బాబు ఏ రోజైనా ఆలోచించాడా? ఆలోచించాడా? ఓ చంద్రబాబు, ఏమయ్యా చంద్రబాబు, వినవయ్యా చంద్రబాబు, సమాధానం చెప్పవయ్యా చంద్రబాబు, రైతుల గురించి మరి నువ్వేం చేసావు, నువ్వేం చేసావయ్యా అని చెప్పి చంద్రబాబును అడిగితే చంద్రబాబు ఏం చెప్తాడో తెలుసా? వ్యవసాయం దండగా అంటాడు. రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలు అనేసుకోవాలి అని అంటాడు. రుణమాఫీ చేసేస్తా, మొదటి సంతకంతోనే పెట్టేస్తా అని నిలువున మోసం చేశాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తా అని చెప్పి ఏకంగా ఆ బ్యాంకులు రైతన్నల బంగారం వేలం వేస్తా ఉంటే చోద్యం చూశాడు. రైతన్నలంతా ఒక్కడి గుర్తుపెట్టుకోండి, మీ పొలాలలో పెట్టే దిష్టిబొమ్మనైనా నమ్మొచ్చేమో కానీ చంద్రబాబును మాత్రం నమ్మలేము అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఆలోచించండి, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ 58 నెలల కాలంలోనే ప్రతి ఒక్కరి కలని నిజం చేయడానికి మీ బిడ్డ పాలనలో అడుగులు పడ్డాయి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక తల్లి డ్రీము మీ జగన్ స్కీము, ఒక రైతు డ్రీము మీ జగన్ స్కీము, ఓ అక్క చెల్లెమ్మ డ్రీము మీ జగనన్న స్కీము, మీ తమ్ముడి స్కీము, చిన్నారుల డ్రీము మీ జగన్ మేనమామ స్కీము, అవ్వా తాతల డ్రీము మీ మనవడి స్కీము, యువత డ్రీము మీ జగనన్న స్కీము, ఇవన్నీ కూడా కళ్ళెదుటే కనిపిస్తా ఉన్నా. వాస్తవాలు అవునా కాదా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను.